ఈ సాయంత్రం వేళ ఈ రీతిగా మీ మధ్యలో నిలవబట్టము అనేది గొప్ప ఆధిక్యతగా ఎంచుకుంటూ ఉన్నాను. ప్రతి శుక్రవారం దేవునిని ఎరిగిన ప్రజగా, క్రీస్తు రక్షణ పొందుకున్న వారముగా దేవుని సన్నిధిలో చేరి ప్రాణానాథుడా, ప్రేమాపూర్ణుడా అంటూ ప్రేమ కలిగిన దేవుణ్ణి స్మరించుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటే పరలోక రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉంది అని అనిపిస్తుంది కదా. పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడే ఉన్నారా, తిరిగి వచ్చారా? ఏమండి, ఎందుకంటే దేవుని సందులో కూర్చున్నప్పుడు ఆరాధనలో నడిపించే మన టీము మనల్ని ఒక్కొక్క పాటలు అలా నడిపిస్తూ ఉంటే ఎంత దీవెనకరంగా ఉంటుందో. ఇక అక్కడ నుంచి రావుద్ది కాదు, ఇంకొద్దిసేపు పాడితే బాగుండు, ఇంకొద్దిసేపు ప్రభువుని అలా చూస్తూ ఉంటే బాగుండు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. బాగానే ఉంది కానీ మనలో మనం ఒక ప్రశ్న అడుగుదామా ఒకరికొకళ్ళం, అసలు ఇంతకీ పరలోక రాజ్యంలో మనకి ప్రవేశం ఉందా? పరలోక రాజ్యంలో మనం ఉన్నామంటారా, లేదా ఉన్నామని అనుకుంటున్నామా? చాలా సమయాలలో క్రైస్తవులుగా భక్తిలో కొనసాగుతూ ఉన్న మనము, నేను క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తరువాత నేను పరలోక రాజ్యంలోనే ఉన్నాను అనే నిశ్చయత మనం కలిగి ఉంటాం. అది లేకపోతే ఇక్కడ మనం కూర్చోం కదా. అయితే ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి మాసము లేదా సంవత్సరాలు గడిచే కొలది కూడా నిజంగా మన ప్లేసు అనేది పరలోక రాజ్యంలో స్థిరముగా ఉన్నదా లేదా అనేది ప్రతి నిత్యము ప్రతి క్రైస్తవుడు ఆలోచన చేసుకోవాలి. ప్రభువైన యేసు క్రీస్తు ఇంకా ఈ భూలోకములో తాను పరిచర్య ముగించేస్తూ ఉన్నాను, ఈ లోకానికి నేను దేని కొరకైతే వచ్చానో ఆ పనిని ఇక ముగించి నేను వెళ్ళాలి. ఆ సందర్భంలోనండి ఇంకా డేస్ జర్నీ ఉందన్నమాట సిలువుకి ఎక్కడానికి. ఆ సందర్భంలో లాంగ్ డిస్కోర్సెస్ పరలోక రాజ్యమును గురించి ప్రభువు తన శిష్యులకి అనేక సంగతులు తెలియచేస్తారు. అనేక ఉపమానాల ద్వారా పరలోక రాజ్యము ఎలా ఉంటుందో, దాని విషయంలో పిలువబడేవారు ఏ విధమైన మనస్తత్వముతో వారందరూ కూడా ఉంటారో అనేది కూడా మనకు తెలియచేస్తారు. అందులో ఒక ఉపమానమే నా దృష్టిలోనికి వచ్చింది. దేవుడు అదే మాటతో పదే పదే నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అందుకని నాతో ఏదైతే మాట్లాడారో అదే మనందరం కూడా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే అది మనకు మరింత దీవెనకరంగా ఉంటుంది అని నా మట్టుకు నాకు అనిపించింది. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, మిస్టేక్స్ ఆర్ పెయిన్ఫుల్ వెన్ దే హ్యాపెన్. తప్పిదాలు, పొరపాట్లు అనేవి జరిగినప్పుడు అవి చాలా బాధాకరంగా ఉంటాయి. బట్ ఇయర్స్ లేటర్ ఏ కలెక్షన్ ఆఫ్ మిస్టేక్స్ కాల్డ్ ఎక్స్పీరియన్స్ విచ్ లీడ్స్ అస్ టు సక్సెస్. అదే సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ తప్పిదాలే, ఆ పొరపాట్లే గొప్ప అనుభవాలుగా మారి మనల్ని గొప్ప విజయంలోనికి నడిపిస్తాయి అనేది సింపుల్ కొటేషన్ మనకిస్తుంది. మనకు తెలిసిన సంగతే, అది కొత్తదేమీ కాదు. ఎప్పుడైనా మన పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా అంటాం కదా, పర్వాలేదు, ఇట్స్ ఓకే, స్టెప్ ఆన్ దట్ మిస్టేక్. నువ్వు ఏ తప్పైతే చేశానుకుని కుమిలిపోతూ ఉన్నావో దాని మీద నిలబడు, అప్పుడు నువ్వు మహారాణి అవుతావు, మహారాజు అవుతావు అని మన పిల్లని భుజం తట్టి చెప్తూ ఉంటాం, మంచిది. కానీ దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో మాత్రం మనం కొన్ని పొరపాట్లు చేస్తే అవి మనల్ని విజయానికి కాదు కదా నరకాగ్ని గుండానికి తీసుకుని వెళ్ళిపోతాయి. అదే ఈరోజు కొన్ని సంగతుల రూపంలో మీకు తెలియచెప్పాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 22:1-14 గాడ్స్ జనరస్ ఇన్విటేషన్ గురించి మీకు తెలియచెప్పాలని అనుకుంటూ ఉన్నాను. దేవుని దయాపూర్వక ఆహ్వానం ఏంటి? దేవుడు ఎన్నో ఆహ్వానాలు మనకిచ్చారు. మరింత ప్రత్యేకించి దేవుడు మనకిచ్చే ఈ దయాపూర్వకమైన ఆహ్వానము ఎలా ఉంది? అసలు ఈ ఆహ్వానములో మనం ఎక్కడున్నాం?
లేదు దేవుని ఎదుట ఉన్నామా దేవునికి దూరంగా ఉన్నామా అనేది ఒకంత ఆలోచన చేసుకుందాం. సహజంగా మన కుటుంబాలలో కొన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి మధ్య కొద్దిపాటి భేదాభిప్రాయాలు వస్తాయి. వచ్చినప్పుడు మన పిలవటం మర్చిపోయామని చెప్తారు, పిలవరు. ఒక్కొక్కసారి నిజంగానే మర్చిపోతారు. మిమ్మల్ని పిలిచారా మిమ్మల్ని పిలిచారా అని ఒకళ్ళనొకళ్ళు అడుగుతాం. ఆ నన్ను పిలిచారు అని చాలా హ్యాపీగా చెప్తారు పిలవబడిన వాళ్ళు. ఆ ఆహ్వానం రాని వాళ్ళు ఏమోలే మర్చిపోయి ఉంటారు. అయినా వాళ్ళు మాకు దూర బంధువులే, అసలు పిలిచినా వెళ్ళే తీరిక లేదులే అని అనుకునేవారు కొంతమంది. కొంతమంది అయితే చాలా కుమిలిపోతారు. సొంత అయినింటి వారే మన పిలవల వారింటి ఆహ్వానానికి కారణం. చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. అటువంటి గ్యాప్స్ ఏమైనా మీ జీవితాలలో మీ కుటుంబాలలో ఉన్నాయా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే పరలోక రాజ్యములో మనము సభ్యులుగా ఉండాలి అనంటే తప్పనిసరిగా ఇదిగో ఇటువంటి ఎడమొఖం పెడమొఖం అనేది మనకి ఉండడానికి వీల్లేదు. వారెక్కడో మనమెక్కడో ఉండడానికి వీల్లేదు. కొన్ని ప్రముఖమైన సమయాలలో ఏదో ఒక కారణం చేత అవాయిడ్ చేయడానికి అస్సలు వీలు లేదు. క్రైస్తవులుగా క్రీస్తు మనసరిగి క్రీస్తు మన జీవితాల్లో ఎలా పనిచేస్తూ ఉన్నారో మనము కూడా అలాగే పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ గాడ్స్ జనరస్ ఇన్విటేషన్లో, దేవుని దయాపూర్వక ఆహ్వానములో ప్రముఖంగా మనకు ముగ్గురు కనపడతారు. అఫ్కోర్స్ చిట్ట చివరిగా నాలుగో వ్యక్తి కూడా ఉంటారు. చూద్దాం. మొట్టమొదటిగా ఈ చెప్పబడిన ఈ ఉపమానములో మనకు కనపడేది ఎవరు అంటే రాజుగారు. ఇక్కడ ప్రభుని యేసు క్రీస్తు ఒక ఉపమానం చెప్తూ వారితో అంటూ ఉన్నారు. సేమ్ ఇదే ఆలోచన కలిగిన ఉపమానం మనకి లూకాసు వార్త 14:15-24 కనపడుతుంది. చదువుతూ ఉంటే అనిపిస్తుంది కదా ఈ రెండు కూడా ఒకటే అని అనిపించేట్లుగా కనపడుతూ ఉంటుంది, కానీ ఈ రెండు మాత్రం ఒకటి కాదు. కావాలంటే ఈ రెండు రెఫరెన్స్లు మీరు నోట్ చేసి తర్వాత చదువుకోండి. అవసరమైతే మధ్యలో ఎక్కడన్నా చదవలసిన అవసరం వస్తే మనం చదువుకుందాం. లేనట్లయితే మనందరము మత్తయి వార్త 22:1-14 చెప్పబడిన ఈ ఉపమానం దగ్గరే మనం ఉందాం. ఇప్పుడు ఇక్కడ రాజుగారు తన దాసులను పిలిచారు. ప్రభుని యేసు అంటూ ఉన్నారు కదా. యేసు వారికి ఉత్తరం ఇచ్చచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్ల నేను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. సో మొదటి వచనంలో ఇక ఉపమానము, రెండవ వచనంలో చూసినట్లయితే పరలోక రాజ్యము అలాగే పెండ్లి విందు రాజుగారు. ఇప్పుడు ఈ రాజుగారు ఏం చేస్తూ ఉన్నారండి? ఆ పెండ్లి విందు కంటండి అందరినీ కూడా పిలవండి. ఈ ఇన్విటేషన్ ఏదైనా ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, లేదా ఒక సెపరేట్ కమ్యూనిటీకి మాత్రం ఇక్కడ చెప్పబడలా. ఇట్స్ ఇన్విటేషన్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహ్వానము అనేది అందించబడుతుంది. ఇప్పుడు రాజుగారు అంటూ ఉన్నారు, గాన్ కాల్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని కూడా మీరు పిలవండి అని పెండ్లి విందుకి ఆహ్వానం ఇస్తారు. అంతేకాదు, ఈ ఆహ్వానములో ఉంది కదా మనకు రెండో వచనంలో చదువుతూ ఉంటే పెండ్లి విందు చేసిన ఒక రాజు. ఆ తర్వాత ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇంతకీ ఈ రాజుగారు ఎన్నిసార్లు పిలుస్తారో తెలుసా అండి తన దాసులను? ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, సుమారుగా ఇక్కడ 3 సార్లుగా తన దాసులను పిలుస్తారు. మొట్టమొదటిసారి రాజుగారు తన దాసులను పంపినప్పుడు వాళ్ళకు రెస్పాన్స్ ఎట్లా ఉందో చూద్దాం. అక్కడ పంపించినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే 3వ వచనంలో పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. దేర్ నాట్ విల్లింగ్ టు కమ్ అండ్ డైన్ విత్ దిస్ ఫెస్ట్. అంటే ఈ సంతోష సమయంలో పాలు పంపులు పొందడానికి ఇష్టం లేదు. ఎందుకని? డిఫరెంట్ రీజన్స్ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఏంటో రీజన్స్ అనేది మనం చూస్తే కింద కనపడుతుంది. కాగా అతడు అంటున్నాడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఆ విందులో ఏమేం పెట్టారో కూడా అక్కడ మనకు తెలియచెప్తున్నారు. ఎద్దులను, క్రొవిన పశువులను, వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. కొంతమంది అంటారు
భోజనాలు చెప్పామనుకోండి, ఏంటి ఉందా మొక్క? ఆ మొక్క ఉంటేనే వస్తారు, లేకపోతే నాకు వేరే చోట పని ఉంది అని చెప్పి మానేస్తారు. అదే ఉంది అని చెప్తే పనులన్నీ కూడా మానుకుని మరీ వస్తారు. కాస్త భోజన ప్రియులు ఉంటారు, సంతోషం. అందుకని ఒక్కొక్కసారి అండి అటువంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మనం మంచి విందును ఏర్పాటు చేస్తాం. పాపం ఇక్కడ రాజుగారు కూడా అంతే సంతోషంతో మనందరికీ కూడా అన్నీ ఇష్టమని చెప్పేసి ఎవరికి ఏది కావాలో అన్ని రకాల జీవజల రాసులు అన్నీ కూడా ఏర్పాటు చేసి అంత రెడీగా చేసి పిలిచారట. పిలిస్తే రానొల్లకపోయేరే, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్, అస్సలు రావడానికే వాళ్ళు ఇష్టపడాల. ఇష్టపడకపోగా వాళ్ళు ఏం చేశారో చూడండి. తర్వాత మనం చూసినట్లయితే మొట్టమొదటిసారి పిలిచినప్పుడు వాళ్ళు రాలేదు. తర్వాత 3-4 వచనాలు చూసినట్లయితే మరలా మరొకసారి ఆ రాజుగారు తన దాసుల్ని మరలా పంపిస్తారు. పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. మొట్టమొదటిసారి పంపిస్తే రాలేదు, మరలా వేరే దాసులను పంపించి మరీ ఈసారి ఇదిగో విందులో ఇవున్నాయి ఇవున్నాయి, ఇదిగో పరలోక రాజ్యం ఏముంటుందో తెలుసా, అసలు అక్కడ అంతా కూడా సంతోషమే ఉంటుంది, అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. నేను మొన్నొకసారి వెళ్ళొచ్చాను కానీ ప్రభు నన్ను వెనక పంపించేశారు అని చెప్పి మనం చెప్తూ ఉంటే చాలా ఎగతాళిగా ఉంది ప్రజలకి. అందుకని చెప్పేసి వారు రాకపోగా వాళ్ళు ఏం చేశారు చూడండి, రెండవసారి పంపిస్తే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు అని అంటే దే ఆర్ డిఫరెంట్ బిజినెస్ అండి. చాలా సందర్భాల్లో మనకు ఇదే జరుగుతూ ఉంది. దేవుడు ఎంతో చక్కగా ఒక ఓపెన్ వెల్కమ్గా మనకు అన్నీ అమర్చి పంపిస్తే రమ్మంటే ప్రార్థనా సమావేశాలకు రాము, ప్రత్యేకమైన నియమాలకు రాము. శుక్రవారం ప్రార్థనలకి చాలా కష్టం, అస్సలు మనకి సమయం ఉండదు. దేనికైనా సమయం ఉంటుంది, కానీ మనం ప్రత్యేకించి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఉపవాస దినాలకు, నైట్ ఆఫ్ వర్షిప్ సర్వీసెస్కి కుటుంబంతో ప్రార్థన చేసుకుంటాం, కుటుంబం అంతా రక్షింపబడ్డాం, కానీ సంఘములో ఏర్పాటు చేసే నియామక సమయాలకు మాత్రము రావడానికి మనస్సుండదు, సమయం ఉండదు. మనకి డిఫరెంట్ బిజినెసెస్ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. సో రెండవసారి అప్పుడు పంపించినప్పుడు అండి అక్కడ దాసులను చంపవేస్తారు. చూడండి, మొట్టమొదటిసారి పంపిస్తే రాలేదని ఊరుకోలా, మరలా రెండవసారి పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా మిగిలిన వారు మరలా దాసుల్ని చంపేస్తారు. మరలా 3వ సారి పంపిస్తారు ప్రభు రాజుగారు. చూడండి, 1 by 1 ఇలా పంపిస్తూ వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో మార్పు అనేది చాలా తగ్గిపోతూ ఉంది. వాతావరణం మారిపోతూ ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు, ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలీదు, ఎలా ఉంటామో తెలీదు. ఇటువంటి పరిస్థితులు అన్నిటిలోకెల్లా కూడా మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి. మనకు 7వ వచనంలో కనపడుతుంది కదా, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి. చూడండి, 5వ వచనంలో చూసినట్లయితే వారు లక్ష్యము చేయక అని కనపడుతుంది. తర్వాత లక్ష్యము చేయక వారు వారి పనుల మీద వెళ్ళిపోయారు. అది తర్వాత నేను చదువుతాను, అందుకే ఇప్పుడు చదవటం లేదు. అప్పుడు రాజుగారు అవమానపరిచి వారిని చంపివేస్తారు. చూడండి, అదే కదా, మంచిగాని వెళ్తే మనకంతా కూడా చెడే ఎదురవుతుంది. పట్టుకున్నారు, అవమానపరిచారు, తర్వాత ఏం చేశారండి, చంపేశారు. ఇక పేడ వదిలిపోతుంది, ఇక వీళ్ళతో మనకి ఇంకేం విధమైన గొడవ ఉండదు అని చెప్పి ఆ రీతిగా వాళ్ళు ఏం చేశారంటే వదిలించుకోవటానికి ప్రయత్నం చేసి అమ్మయ్య అనుకుంటే ఈ దేవుడు ఈ రాజుగారు వదులుతారా, పిచ్చి ప్రేమ, వల్ల మాలిన ప్రేమ. మరలా మరొక పవర్ ఆఫ్ మీటింగ్ పెట్టి, పవర్ ఆఫ్ యూత్ పెట్టి, లేదు మరొక ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి, మరొకటి పెట్టి, ఎలా దేవుని దాసుల ద్వారా దేవుడు ఆధ్యాత్మికముగా నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతున్న మన ఆత్మలను జాగృతి చేయడానికి ఇటువంటి ప్రార్థనా సమావేశాలు మన కొరకు నిర్వహిస్తూ ఉంటే మనకు మాత్రము సమయము లేక ఇదిగో మనకు చాలా చాలా వాయిదాలు వేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ తర్వాత 7వ వచనం చూసినట్లయితే అప్పుడు మరలా 3వసారి రాజుగారు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ కూడా మళ్ళా కోపగించి ఈసారి తన దండ్లను పంపి అంటూ ఉన్నారు. ఆ నరహంతకులను సంహరించి
వారి పట్టణము తగులబెట్టించెను. ఎవరైతే ఏదైతే చేశారో వ్యతిరేకముగా వారి కంక్లూజన్ ఎట్లా ఉందో ఆలోచించండి. అంతకుముందేమో వాళ్ళు చంపారు, ఇప్పుడు ఎవరు చంపారండి? రాజుగారు చంపిన విధానం మనకి ఇక్కడ కనపడుతుంది. అప్పుడు తర్వాత అంటూ ఉన్నారు మరలా, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు అని చెప్పి, కనుక రాజమార్గములోనికి వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఎటు మీకు ఎటో దారి కనపడితే అటు వెళ్ళండి, పిలవండి, తీసుకుని రండి అని చెప్పి తన దగ్గర ఉన్న థర్డ్ టీంని మరల గుంపులు గుంపులుగా ఈసారి మరల ప్రజల మధ్యలోనికి పంపించి వేశారు. ఇప్పుడు ఆ దాసులు ఏం చేశారంటే, ఆ దాసులు వెళ్ళి రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి, మంచివారినేమి, తమకు కనబడిన వారిని అందరినీ కూడా పోగు చేసి విందుకు వచ్చిన వారందరితో కూడా ఆ విందుశాల అంతా కూడా నిండిపోయింది. చూసారా, రాజుగారండి తను ఏదైతే తన ప్రజల కొరకు చేయాలో, వారి బాగును కోరి ఏదైతే చేయని ఉద్దేశించారో, తన దాసులను చంపినప్పటికీ, అవమానపరిచినప్పటికీ, కొట్టినప్పటికీ కూడా తాను ఏదైతే చేయాలని అనుకున్నారో ఆ చేసే విషయంలోనండి ఎక్కడ కూడా ఆగలేదు, ఆగకుండా కొనసాగుతూనే వెళ్ళారు. తర్వాత ఈ దాసుల గురించి గనక మనం చూసినట్లయితే 3, 4, 6, 9 వచనాలలో ఈ దాసుల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ దాసులు వెళ్ళినప్పుడు నో వన్ హ్యాస్ కమ్, ఎవరూ రాలా. అలా అని రెండోసారి పంపితే వచ్చారా? 4 వచనం చూస్తే వేరే దాసులను పంపితే వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది పొలమునకు వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో వర్తకములకు వెళ్ళిపోయారు. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. మా ప్రభువు తెలుసా మీకు? మాకు ఎప్పుడో తెలుసు. పాపక్షమాపణ రక్షణానుభవం పొందుకున్నారు, అయ్యో అవన్నీ మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. మరి ఆదివారం ఆరాధనకి వచ్చి ఎంతకాలం అయ్యింది? చాలా కష్టం అండి చెప్పడం. శుక్రవారం ప్రార్థనకు వస్తారా? అదేంటండి, అదొక ప్రార్థన జరుగుతుందా మందిరంలో అనుకునేవారు కొంతమంది ఉన్నారు బయట మన దగ్గర కాదనుకోండి. చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కరోనా తర్వాత మనకు అంతా కూడా ట్రెండ్ మారిపోయింది. దేవాలయంలోనికి వస్తే అక్కడ దైవ సహవాసం ఉంటుందని, దేవుని సన్నిధి మనతో ఉంటుందని, ఈ విధమైన సహవాసములు మన ఆధ్యాత్మిక జీవితం మరింత మెరుగుపడుతుందనే ఆలోచనలో మనము చాలా తగ్గిపోతూ వస్తూ ఉన్నాం. అందుకనే పదే పదే దేవుడండి మనకు ఈ విధమైన ప్రార్థనా సమావేశాల ద్వారా మనకు ఎన్నో రీతులుగా తన హెచ్చరికలు మనకి చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది పొలం వెళ్ళిపోయారు, నాట్లు వేయాలి, లేకపోతే కోతలు కొయ్యాలి, కూర్చాలి. ఇప్పుడు ఏం జరుగుతుందండి, కోతంతా రెడీగా ఉంటుంది, కొయ్యడానికి అంతా పని వారందరినీ సిద్ధం చేసుకుని, లేదు ఎలక్ట్రానిక్ మెషిన్స్ని సిద్ధం చేసుకుని వెళితే జోరున వర్షం, అప్పటికప్పుడు కొండపోతగా వర్షం. చూసారా, మన కష్టమంతా ఏమైపోతుంది? శాపము రూపములో రోడ్డు పాలైపోతుంది. మానవాళి పాపమే నేడు శాపమై వీధులలో పరిగెడుతూ ఉంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు, ఏ రీతిగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అటువంటి విభిన్నమైన స్థితిగతులలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? మనము కాదా? దేవుని సన్నిధికి వచ్చి దేవునిని ఎరుగని వారి కొరకు హృదయాలు చింపుకుంటూ దేవుని సన్నిధిలో రోదన చేయవలసిన క్రైస్తవ జన సమూహము ఎక్కడ ఉన్నది ఆలోచించండి. శుక్రవారం ప్రార్థన అంటే కేవలం వచ్చి వెళ్ళిపోవడం కాదండి, మన వంతు బాధ్యత మన కుటుంబాల కొరకు, మన ప్రాంతాల కొరకు, క్రీస్తును ఎరుగని వారి కొరకు. ఇదిగో నిర్లక్ష్య వైఖరితో జీవిస్తూ, మన అవమానపరుస్తూ, మన కొడుతూ, మన చంపుతూ ఉన్న వారి విషయమై వారు ఒక మాట అన్నారు కాబట్టి నా దగ్గర మాటలు లేవా, నేను మాట్లాడలేనా, నాకు చేత కాదా అనే విధి విధానాలకి మనం గుడ్ బై చెప్పాలండి. తర్వాత ఇక్కడ దాసులుగా ఉన్నవారు, అమ్మ వెళ్తే చంపేస్తారేమో, అవమానపరుస్తారేమో, అంతెందుకండి? ఈ కొట్టడము, అవమానపరచడము, చంపడము అనేది నిజంగా ఆలోచన చేస్తూ ఉంటే మనం కూడా ఎక్కడో ఒక చోట కనపడతామేమో అని అనిపిస్తూ ఉంటుంది. నా మట్టుకు నాకైతే ఇది, నేను ధ్యానం చేస్తూ ఉంటే 1 to 10 times నేను ఆలోచన చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఎక్కడైనా ఒకవేళ నా ప్రవర్తన
ఎవరినైనా అవమానపరుస్తూ ఉందేమో, ఎవరినైనా ఇబ్బంది పెడుతూ ఉందేమో, ఎవరినైనా మానసికమైన వేదనకి గురి చేస్తూ ఉందేమో. ఎందుకంటే అటువంటి విధి విధానాలు మన మధ్య జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త. అందుకనే బయటకు వెళ్ళే ముందు లోపల ఉన్న మనము ఒక ఇంత ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనల్ని రారమ్మని మన పిలుస్తూ ఉన్నారు. తన సొత్తైన జనాంగముగా ఉండాలని మన పిలుస్తూ ఉన్నారు. తన కుటుంబ సభ్యులుగా మన అందరము కూడా తన రాజ్యములో పాలు పంపులు పొందాలని మన ప్రభువు మనకు తెలియజేస్తూ ఉంటే మనము చాలా నిర్లక్ష్య వైఖరితో జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ దాసులు చూసారండి, సో ఒబీడియంట్ టు ద కింగ్. రాజు చెప్పిన వెంటనే, అమ్మ చంపేశారు కదా ప్రభా, మళ్ళీ వస్తే మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని అనలా అనకుండా మరల వాళ్ళు రాజు పిలిచిన వెంటనే వచ్చారు. రాజు చెప్పిన పని చేస్తున్నారు. ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళారు, ఏ పని చేయమంటే అటు పని చెప్పారు. అంతే తప్ప రాజుగారికి ఎదురు నిలబడే సలహాలు ఇవ్వలేదండి. సలహాలు ఇవ్వలా, ఎందుకంటే దట్ ఈజ్ నాట్ దేర్ వర్క్. దేవుడు వారికి అప్పగించిన పని రాజుగారు చెప్పింది చేయడమే. అదే పనిలో వారు నిమగ్నం అయిపోయారు. మరలా న్యూ సర్వెంట్స్ టాస్క్, నూతనముగా మరలా పిలిచారు కదా, ఎందుకంటే కొంతమంది చంపేశారు. ఇప్పుడు మరలా ఒక గుంపుని, దండ్లను పిలిచారు. ఈసారి గ్రూప్ ఆఫ్ పీపుల్, గుంపులు గుంపులుగా ఉన్న వారు అందరినీ కూడా పిలిస్తే ఇక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మంచివారు చెడ్డవారు వాళ్ళందరినీ కూడా విందుశాలకు తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ అంటూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇంకా ప్లేస్ ఉంది. అదే మనం ఇక్కడ చదివితే కనపడుతూ ఉంటుంది. విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అని చెప్పి అక్కడ అంటూ ఉన్నారు. అక్కడ ఇంకా కూడా ప్లేస్ ఉందండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి గురించి మనం లాస్ట్లో తెలుసుకుందాం. దట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఈరోజు టెక్స్ట్లో. మూడవ గుంపు, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ ఏమో రాజుగారు, రాజుగారు ఏం చేశారని పిలిచారు, పంపించారు. ఆ తర్వాత దాసులు ఏం చేశారు? రాజుగారు చెప్పిన పని చేశారు. మరి మూడవ గుంపు పీపుల్ ఎవరు అని అంటే పిలువబడినవారు. హూ ఆర్ దీస్ పీపుల్? వీళ్ళెవరు? ఎవరు పిలువబడింది? అక్కడ అందులో క్వాలిఫికేషన్ లేదు, రిచ్ ఆర్ పూర్ అని లేదు, లేదు పలానా దేశము ఈ దేశము పేద దేశము ధనిక దేశము అనే భేదము లేదు, అందమా అందవిహీనమా లేదు, ఏమీ లేదు. అక్కడ ఉంది కదా మంచివారిని చెడ్డవారిని అందరినీ కూడా పిలిచారు. అయితే ఇప్పుడు వీళ్ళు పిలువబడి నిర్లక్ష్య వైఖరితో ఉన్న వీరి గురించి ఆలోచన చేస్తే వీరండి అవగాహన లేనివారు. ఏ పని కొరకైతే మేము పిలువబడుతూ ఉన్నామో ఆ పనిలో విశిష్టత అర్థము చేసుకోలేని వారండి. ఇక్కడ మనందరము కూడా ఆలోచన చేయవలసిందే. మనందరము కూడా పిలువబడ్డాం. ఏ పని కొరకు మనం పిలువబడ్డాం? ఏ పనిలో మనం ముందుకు కొనసాగాలని మన ప్రభు కోరుతూ ఉన్నారు? ఏ పని మనకు అప్పగించబడింది? అప్పగించబడిన దానిలో నమ్మకస్తులమై ఆ చెప్పిన పని తూచా తప్పకుండా మనము చేస్తూ ఉన్నాం. అది ఇంపార్టెంట్. అంతేకాదు వీళ్ళండి తమ అవగాహన లేనివారు, రెండవదిగా తమ సొంత పనులు చూసుకునేవారు, మూడవదిగా దేవుని పనికి సమయము లేనివారు. సంఘములో పనిచేయాలి అంటే నో టైం. దేవుని సంధికి వచ్చి ఆరాధన చేయాలి అంటే అస్సలు దానికి నో టైం. బిజినెస్ 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 కష్టం ఏంటి? బలం ఉన్నప్పుడే బాగా పనిచేసి సంపాదించుకోవాలి. అందుకే మన సొమ్ములన్నీ కూడా చిల్లు సంచిలో వేసినట్టు కారిపోతూ ఉన్నాయి. పోనీ ఎంత సంపాదించి పోనీ దేవుని సందులో ఏమన్నా స్పాన్సర్షిప్స్ రేజ్ చేస్తామా, పని అందులో ఉంటామా అంటే అది కూడా ఉండదు. కానీ దానికి లేదు, దీనికి లేదు. అంతేకాదు పిలువబడిన వారు ఎవరంటే అవమానపరిచేవారు, తిట్టేవారు, విమర్శ చేసేవారు, చంపేసేవారు. ఒక్కొక్కసారి అండి మన మాట ఇట్ కిల్స్ పీపుల్. సహజంగా కత్తి తీసుకుంటే చంపొచ్చు అంటారు, కానీ అవసరంలా కత్తులు అవసరంలా? మీ నోరు ఒక్కసారి ఓపెన్ చేసి ఒక్క మాట ఇలా వదలండి, ఆ మనిషి పిసుక్కుని పిసుక్కుని ఎంత బాధపడిపోతారో. వాళ్ళు ఎందుకన్నారు ఈ మాట? కొంతమంది అండి ఆ మాటలు విన్న తర్వాత రాత్రి అంతా నిద్రపోరు, చాలా వేదన. అదే పెద్దలు అంటారు, కర్రతో కొడితే ఆ గాయం మానిపోద్ది, అదే మాటతో కొడితే లైఫ్ లాంగ్ దట్ రిమైన్స్ విత్ అస్. అది ఒక మార్కు లాగా మన జీవితం మీద ఉండిపోతుందండి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని తోలనాడవద్దు.
మనకి ఎంత నష్టం కలిగినప్పటికీ, అయ్యో ఒకవేళ అదే మాట ఎవరైనా నన్నంటే నేను ఎంత బాధపడతాను, అటువంటిప్పుడు నేను ఎందుకు ఆ మాట మాట్లాడాలి ఇతరుల్ని? ఇక్కడ వీళ్ళు ఎటువంటి వారో తెలుసా? అవమానపరిచేవారు. జాగ్రత్త, ఒకళ్ళని ఒకళ్ళు అవమానపరచుకోవద్దు. బిగినింగ్లో నేను ఒక ప్రశ్న అడిగాను, ఆర్ యూ ద మెంబర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? మీరు లేదా మనము పరలోక రాజ్యంలో సభ్యత్వం కలిగి ఉన్నామా? పరలోక రాజ్యంలో సభ్యులమని చెప్పుకుంటున్నామా? ఆలోచించండి. మూడో గుంపు పిలువబడిన వారు. మనందరము కూడా పిలువబడ్డామండి, కానీ దేవుని మహాకృపను బట్టి ఈ లోక పోకడలకి దూరముగా, దేవుని వాక్యానికి దగ్గరగా, బయట వాతావరణం ప్రతికూలముగా ఉన్నప్పటికీ ఇలా దేవుని సన్నిధికి రావడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా ధన్యులమండి, ధన్యులం. అయితే ఈ ధన్యత అనేది రావటంలో మాత్రమే లేదండి. వచ్చామని అనుకుంటూ ఉన్నాం. నిజంగా ఆర్ యు ద మెంబర్స్ ఆఫ్ ద మరణాత విశ్వాస సమాజం? ప్రేమ, త్యాగం, సేవా సహనములతో కట్టబడిన ఈ సమాజంలో నిజముగా మనము సభ్యులమేనా? ఆలోచన చేసుకుందాం. తర్వాత చిట్ట చివరి వ్యక్తి 11-12 వచనాల్లో కనపడుతూ ఉన్నారు. పెండ్లి వస్త్రము లేనివాడు. ఈ 11-14 వచనాలలో చూస్తే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నదంతా అపెండిక్స్, ఒక ముందు మాటగా ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ టెక్స్ట్కి వచ్చేసరికి ఈ పెండ్లి వస్త్రము లేనివాడు లోపలికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అసలు ఎవరు లోపలికి రానిచ్చారు? ఆలోచించండి, ఎందుకని ఈ వ్యక్తికి పెండ్లి వస్త్రము లేదు? ఇప్పుడు రాజుగారు వచ్చారు, ఆ పెండ్లిశాల అంతా కూడా చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఒక వ్యక్తి నక్కి 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 కూర్చున్నారు. ఈ పెండ్లి వస్త్రము లేనివాడు ఎవరో తెలుసా? సరి అయిన సమయంలో, పిలువబడిన సమయంలో సమయాన్ని సద్వినియోగము చేసుకుని దేవుని మాటకు, రాజుగారి మాటకు విధేయత చూపని వ్యక్తి. అంతేకాదు, అందరికీ పెండ్లి వస్త్రం ఉంది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వెంటనే వాళ్ళు లోపలికి పంపించరు. ఎందుకంటే అక్కడ మంచివారు, చెడ్డవారు, అంటే ధనికులు, పేదలు అందరూ ఉన్నారు. లోపలికి వచ్చినప్పుడు నేను బాగా బ్యాడ్ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, మీరందరూ మంచి డ్రెస్తో ఉన్నారు, ఏమంటారు? హే చిచి, వెళ్ళిపో వెళ్ళిపో పక్కకి అని నా పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడరు. మొన్న ఒక చోటకి వెళ్ళినప్పుడు నేను గమనిస్తూ ఉన్నాను ఆ మీటింగ్లో, పాపం ఒక మామగారు వచ్చి కూర్చున్నారు. కాస్తంత డ్రెస్ కోడ్ అంత క్లీన్గా లేదు, క్లీన్గా గమనించండి. పాపం ఒక ఆవిడ పక్కెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న 5 నిమిషాలు ముక్కు మూసుకుని మళ్ళీ యువతలు పక్క వచ్చేసి కూర్చున్నారు. ఈ పెండ్లి వస్త్రం గురించి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ముందుగానే ఆ పెండ్లి వస్త్రం అనేది ఎందుకు ఇవ్వబడుతుందో తెలుసా? లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఏ విధమైన భేదము లేకుండా అందరూ కూడా సమానమే అని దేవుడు చూపించాలనుకుంటూ ఉన్నారు, రాజుగారు చూపించాలని అనుకుంటూ ఉన్నారు. అంటే సమయము అనేది అయిపోయింది. సమయము అయిపోయిన తర్వాత ఎంత పిలిచినా ఉపయోగం ఉంటుందా? అంత అయిపోయిన తర్వాత మరి ఎందుకు వచ్చి కూర్చున్నాడు? కానీ వచ్చి కూర్చున్నాడు. ఇక ఇప్పుడు చూడండి, ఇక రాజుగారు సంభాషణ. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచారు. చూస్తుండ స్నేహితుడా, ఆ సంబోధన కూడా చూడండి. హౌ ద కింగ్ ఈజ్ ఆస్కింగ్ ఆర్ యునో సంబోధించటం. స్నేహితుడా అన్నప్పుడు ఆ తర్వాత పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? ఎందుకని నీకు పెండ్లి వస్త్రం లేదు అన్నప్పుడు రీజన్ చెప్పాలా లేదా? రీజన్ చెప్పాలా లేదా? వై ఈజ్ నాట్ గివింగ్ రీజన్? పెండ్లి వస్త్రము లేని వ్యక్తి ఎందుకని సమాధానం చెప్పడం లేదు? ఎందుకంటే తనకి ఇవ్వబడిన సమయములో సద్వినియోగం చేసుకోకపోవడం వలన అతని దగ్గర సమాధానము లేదు. చాలామంది మిస్టేక్ చేస్తారు, చేసి మళ్ళీ తప్పును ఒప్పుకోరండి, డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి ఆ డిఫెండెన్సీ? సమర్థించుకోవడం, సమర్థనవాదం. నేనేం తప్పు చేయలా, వాళ్ళే చేశారు, వీళ్ళే చేశారు,
రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. లేదండి, ఏ సమర్థన వాదము కూడా పనికి రాదు దేవుని రాజ్యములో. ఎందుకు అనంటే, దేవుడు చేదుట స్పష్టముగా తేట తెల్లపరచబడి ఉంటుంది. అతడు మౌనముగా ఉన్నాడు. రాజుగారికి తెలియదా పెండ్లి వస్త్రము లేకుండా ఎవరు వస్తారో? రాజుగారికి తెలియదా పెండ్లి విందుకు వచ్చిన వ్యక్తి ఎలా ఉంటారో, ఏ విధమైన డ్రెస్ వేసుకుని ఉంటారు? వాళ్ళందరిలోకి వెళ్ళ కూడా ఒకే ఒక్క వ్యక్తి చాలా విభిన్నముగా కనపడుతూ ఉన్నారు. అందుకని ప్లస్ ఇంకొకటి అడిగారు, రీజన్ అడిగారు. అగైన్ హీ మే గివ్ రీజన్ అని చెప్పి, పోనీ ఏదైనా చెప్పుకుని తన వైపు నుంచి డిఫెండ్ చేసుకుంటాడేమో అని చెప్పి ఆశిస్తే, అక్కడ ఆ వ్యక్తి ఏం చెప్పారండి? హీ కెప్ట్ సైలెంట్, చాలా మౌనముగా ఉన్నాడు. మౌనముగా ఉండి ఆ తర్వాత అంతటా రాజుగారు అంటూ ఉన్నారు, ఇక అప్పుడు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈరోజు ఈ సమావేశానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటే దేవుడు ఒకే ఒక్క మాట, ఓన్లీ ఫ్యూ అనే మాట పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు నా దృష్టిలోనికి తీసుకుని వస్తూ ఉన్నారండి. ఎంతమంది జనాంగం, కోటాను కోట్ల మంది ఉంటే కొద్దిమంది ఎందుకు నీ మాట పలుకుతూ ఉన్నారు? వాట్ అబౌట్ అదర్స్, వేర్ ఆర్ దే? ఆలోచించండి ఒకసారి. ఇట్లాగే శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన గురించి తెలియని వారు ఎవరు ఉండరేమో. హీ వాజ్ ఎ పొలిటీషియన్ అండ్ ఎ గ్రేట్ లాయర్. ఆయన 1992-97 మధ్యలో మన దేశానికి 9వ ప్రెసిడెంట్గా, రాష్ట్రపతిగా చేశారు. అలాగే దానికి ముందు 8వ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. మహారాష్ట్రకి గవర్నర్గా పనిచేశారు. పంజాబ్ గవర్నర్గా కూడా చేశారు. తర్వాత చండీగఢ్కి, రాష్ట్రానికి ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా వారు సేవలందించారు. మన ఆంధ్రప్రదేశ్కి 13వ రాష్ట్ర గవర్నర్గా ఆయన సేవలు అందించారు. భోపాల్ రాష్ట్రానికి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్గా ఆయన సేవలు అందించారు. మరలా గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్కి క్యాబినెట్ మినిస్టర్గా కూడా వారు సేవలు అందించారు. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించారు. ఎన్ని రకాల పదవులు కూడా ఒకే ఒక్క వ్యక్తి వారే, శంకర్ దయాళ్ శర్మ గారు. హీ వాజ్ వెరీ వెల్ నోన్ పర్సన్ ఇన్ అవర్ కంట్రీ. ఒకసారి దంపతులుగా విమలా శర్మ గారు, శంకర్ దయాళ్ శర్మ గారు ఇరువురు కూడా తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళారు. నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తూ ఉన్నాను అంటే, మనము ఎక్కడి వారమో, దేవుడు ఎంత స్థానాన్ని ఇచ్చారో, దానిని మనం ఎలా కోల్పోతూ ఉన్నామో అనడానికి ఈ ఉదాహరణ బాగా అర్థం పడుతుంది. వాళ్ళు ఒక ఆర్ఫనేజ్ విజిట్ చేయడానికి వెళ్ళారు దంపతులుగా. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆర్ఫన్ గర్ల్ దూరం నుంచి వాళ్ళిద్దరినీ చూసి తాయి అంటే అమ్మా అంటూ పరిగెత్తుకుంటా వచ్చి ఆవిడ ఇలా హగ్ చేసుకుంటుందట. చాలా మెల్ట్ అయిపోతారు విమలా శర్మ గారు. ఏమండి ఈ పాపను పెంచుకుందామండి, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు అందుకని చెప్పి, నువ్వు అలా పెంచుకుందాము అని అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు, ఆగు, ఎందుకంటే ఇన్ని రకాలుగా దేశానికి సేవలు అందిస్తే పెంచుకుంటానంటే ఎవరా అండి? బట్ స్టిల్ హీ వాజ్ ఏ వెరీ డిసిప్లిన్ మ్యాన్. ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఆ పాపని తీసుకుని వెళ్ళి పెంచుకున్నారు. ఆ పాపనే కాదు, టోటల్గా వారి 2 girls 2 boys వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. అయితే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు వాళ్ళ స్థితి ఏంటి? ఆర్ఫన్స్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్, డోంట్ హ్యావ్ ప్రాపర్ క్లోత్స్, ప్రాపర్ షెల్టర్. సరైన వస్త్రము లేదు, ఆహారము లేదు, చదువు లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు వెన్ దట్ అడాప్షన్ హ్యాస్ ఓవర్, ఆ దత్తత స్వీకారము అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరి పిల్లలు అయిపోయారండి? ఇప్పుడు చెప్తూ వచ్చానే, ఇన్ని పదవులు అలంకరించి ఎంత ఉన్నతమైన స్థానంలో డిగ్రీలు సంపాదించి డాక్టరేట్లు చేసి లా చదివి వారికి పిల్లలుగా వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కాలు తీస్తే కారు, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నౌకర్లు, ఎక్కడికి వెళ్ళిన చాలా హై క్లాస్,
ఒకప్పుడు ఏమీ లేదు, మనస్థితి కూడా అంతే. వన్స్ వివర్ ఆర్ఫన్స్. అందుకనే ప్రభు వెళ్ళిపోతూ అన్నారు కదా, నేను మిమ్మను అనాథలనుగా విడిచిపెట్టను. నేను వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మను నేను మీ కొరకు పంపిస్తాను, మీరందరూ కూడా మరలా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి మరింతగా బలవంతులుగా నిలబడి ముందుకు కొనసాగండి. ఎందుకనండి క్రైస్తవ సంఘాలు పలచబడిపోతూ ఉన్నాయి? ఎందుకనండి బలం కలిగిలేకుండా ఉంటూ ఉన్నాం? ఊరికూరికే మనం పడిపోతూ ఉన్నాం. ప్రతిదానికి ఒక బలహీనతను ఆధారము చేసుకుని ఆ బలహీనతను వేలిపెట్టి చూపిస్తూ ఉన్నాం. కానీ అయ్యో నాదే తప్పని ఎందుకని ఒప్పుకోలేకపోతూ ఉన్నాం? ఇదిగో ఇక్కడ ఉండవలసిన వాగ్దాన పుత్రుడు ఇక్కడ లేడు. అందుకనే మన ఈ జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయనంటే ఇట్ బికేమ్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. అనాథలు అండి మనందరం కూడా. అయ్యో మాకు తల్లిదండ్రి ఉన్నారు, ఎస్, కానీ పాపము చేత ఏడ్వబడుతూ కొట్టబడుతూ నెట్టబడుతూ ఉంటే ఈ లోకములో మనందరము కూడా ఇంకా క్రీస్తులు ఉన్నాను అనుకుంటూ ఉన్నాం. కానీ రేపు ప్రభు దగ్గరకు వెళ్ళి నిలబడితే ఐ డోంట్ నో హూ యు ఆర్ అనే సమాధానము మన రక్షకుడైన క్రీస్తు యొద్ధ నుండి మనకి గనక వచ్చినట్లయితే మన తల ఎక్కడ పెట్టుకుంటామో చెప్పండి. ఇప్పుడు 10 మంది ముందు పిలిచి గబ్బాలను ఎవరైనా పెద్దలైన వారు మన మేలు కోరిన వారు ఒక మాట ఏదైనా అంటే అంతమందిలో మీరు అనానాలా అని చెప్పేసి చిన్న పిల్లవాడిని కూడా మాట్లాడాలంటే పర్సనల్గా పిలిచి వాళ్ళని గద్దించాలట. ఇప్పుడు ఇంట్లో పిల్లలతో మాట్లాడడం భయం వేస్తుంది, అమ్మా ఒక మాట మాట్లాడతాను అవకాశం ఇస్తావా అని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తాను. జాగ్రత్త, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది. ఎందుకంటే పరలోక రాజ్యం ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. చాలా దానికి మనం ఏమి వెల పెట్టవలసిన పని లేదు. అందులో ప్రవేశించిన తర్వాత ఆ పరలోక రాజ్యానికి తగిన జీవితము అనేది, ఆర్ యూ లివింగ్ రైట్ నౌ? ఐ ఆస్కింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో అడుగుతూ ఉన్నాను, పరలోక రాజ్యానికి తగినట్లుగా మీ జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నారా? మనందరము ఎలా జీవిస్తూ ఉన్నా? మన తండ్రి పరమందు ఆస్తినుడైన తండ్రికి తగిన పిల్లలుగా ఎక్కడ ఉంటున్నామో ఆలోచన చేయండి. ఈ లోకానికి చచ్చిన వారమై క్రీస్తులో ఎప్పుడైతే మనం జీవిస్తామో, బల నమ్మకమైన నా దాసుడా నా దాసురాలా అని మన ప్రభు చేత పిలువబడతామండి. పేరేమో పరలోక రాజ్యం, కానీ క్రియలేమో భూలోక రాజ్యం. అందుకని అపవాది కూడా ఎల్లెల్లు మందిరానికి టైం అయిపోతుంది, పరిగెత్తు పరిగెత్తు పంపిస్తాడు లోపలికి. బయటికి వెళ్ళేటప్పుడు మైండ్లో ఒక్క మాట ఉండదు, హృదయమంతా కూడా ద్వేషం, కోపం, అసూయ, ఇటువంటి భూలోక సంబంధమైన వాటి చేత, అపవాది సంబంధమైన వాటి చేత నింపుకొని నేను చెప్పుకుంటూ ఉన్నాను, మనము చెప్పుకుంటూ ఉన్నాం, నేను పరలోక రాజ్యానికి వారసురాలిని అని. నో, అదే మన దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము మన జీవితాల్లోనండి చెప్పుకోవడానికి మాత్రమే కాదండి. ఎందుకంటే ఈ ఉపమానము ద్వారా ప్రభు మనకి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. క్రీస్తు రాజ్యములో మనకి క్షమాపణ అనేది ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ఉపమానము ద్వారా దేవుని రాజ్యములో ఉన్నాము అని అనుకుంటూ ఉన్న మనందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కొందరే కొందరే, ఆ కొందరిలో మనందరము కూడా ఉండాలండి. అంతేగాని ఎక్కడ ఎక్కడక్కడ నో లేమ్ ఎక్స్క్యూజెస్. ఇట్స్ ఎ గివెన్ గ్రేట్ అండ్ గ్రాండ్యూర్ ఇన్విటేషన్ ఫ్రమ్ హెవెన్. పరలోక రాజ్యము నుండి మనందరికీ ఇవ్వబడిన ఒక గొప్ప ఆహ్వానం. ఆ పరలోక రాజ్యానికి తగినట్లుగా మనము జీవిస్తూ ఉన్నామా లేదా ఆలోచన చేసి